లూడో ఆడి అమౌంట్ అమౌంట్ విన్ అవ్వచ్చు, ఇంట్లో కూర్చొని చేయొచ్చు అనుకుంటే చెప్తారు కదా. ఇప్పుడు మనం సపోజ్ ఇలా మనం ఒకసారి తెలుసుకుందాం అంటే, నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన ఒక గేమ్ ఆడినా పర్లేదు మంచిగా ఉంది, కానీ అమౌంట్ వస్తారా తెలియదు ఇంకా. ఇప్పుడు అన్న నాకు ఫస్ట్ 5 కాన్స్ ఇస్తారు, 5 కాన్స్ ఇచ్చినాక మనం 5 గ్రాండ్ పెట్టి ఆడాలి. ఇక్కడ నాకు 7 ఉంది చూడు, 5 కాన్స్ ఇచ్చినాక ఫస్ట్ ఒక్కటి ఓడిపోయినా ఒకటి గెలిచిన 7 కాయిన్స్ ఉంది నాకు ఇప్పుడు ఫస్ట్ నా దగ్గర. ఈ 7 కాయిన్స్ విత్డ్రా చేసుకోరాదు, విత్డ్రా మినిమం 100 రూపీస్ 200 రూపీస్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇళ్ళకొయ్యి మన బ్యాలెన్స్ మనకు ఎంత ఉందో విత్డ్రా ఎంతనో బోనస్ ఇంకేముందని కెపాసిటీతోనైనా ఫస్ట్ లాగిన్ కావచ్చు. లాగిన్తోనైనా చేసుకుంటే మనకు విత్డ్రా వస్తుంది. విత్డ్రాతో చేసినాం అనుకో, ఇక్కడ సపోర్ట్లోకి పోయి లేకపోతే విత్డ్రా పోయి రెండిట్లో లేదని ఒకటి పోయి ఆడ క్యాష్ ఉంటే క్యాష్ అదుంటే విత్డ్రా చేసుకుంటే ఆడి కూడా వేసుకోవచ్చు మనం. ఇక్కడ పోయి మనం అంటే ఇప్పుడు ఒక లూడో కాకుండా కూడా వేరే డిఫరెంట్ కూడా గేమ్లో ఆడచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని మ్యాక్సిమం ఒక 12 నుంచి 13 గేమ్స్ ఉన్నాయి, ఆ 12-13 గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ కాయిన్స్ ఉండాలి, కాయిన్స్ ఉంటే ఆడచ్చు. ఎట్లాంటి ఇప్పుడు నా దగ్గర 7 ఉన్నాయి కాబట్టి ఒకటే గేమ్ వస్తుంది, నేను ఒక గేమ్ ఆడి గెలవాలి. గెలిచింది అనుకో నా దగ్గర మళ్ళీ ఇంకా 20 కాయిన్స్ నాకు వస్తాయి. 20 కాయిన్స్ అంటే 27 కాయిన్స్ ఉంటాయి నా దగ్గర. అగర్ గేమ్ గెలిస్తే, అగర్ గేమ్ ఓడిపోయింది అనుకో నా దగ్గర 7 కాదు 0 రూపీస్ ఉంటాయి ఇప్పుడు అని. ఇప్పుడు నా ఇప్పుడు ఎన్ని చూడండి ఎట్లుందో. ఇప్పుడు చూడు 50 రూపీస్ 500 రూపీస్ 5000 10000 అని ఇప్పుడు ఎట్లున్నది మొత్తం. మన దగ్గర 7 రూపీస్ ఉంది కాబట్టి మనం ఓన్లీ 5 రూపీస్ పెట్టి ఆడచ్చు. ఇప్పుడు ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది, ఒకటి రెడ్ ఒకటి మన ఎల్లో అది వేరేటల బ్రూ. ఇప్పుడు 5 కాన్స్ తీసేది చూడు, నాకు 2 రూపీస్ ఉంది ఇక్కడ, 7 ఉండే 5 కాన్స్ తీసేసి కాబట్టి 2 రూపీస్ ఉండే. అదే ఇప్పుడు మ్యాచ్ గెలిచినా అనుకో ఇక్కడ పాయింట్స్ చూపెడుతుంది 20 రూపీస్, ఆ 20 రూపీస్ మనకే వస్తాయి. కానీ ఈ టైం ఉంది చూడు, ఈ టైం లోపల మన స్కోర్ ఉన్నదని స్కోర్ ఎక్కువ ఉండాలి. అంటే మన ఈ ముగ్గురు కన్నా కలిపితే మన స్కోర్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం చేసినాం చూడు 3 వచ్చింది, మనం 3 పోయింది. ఇప్పుడు సపోజ్ మనం 5 అయితే 5 అవుతుంది, మనం చంపినాం అనుకో మళ్ళీ ఇక్కడ వీడికి వచ్చింది ఒక మళ్ళీ 0 స్కాన్ అన్నాడు, నేను 6 కన్నా ఉన్నాను. అంటే మన ఇద్దరు మనకన్నా వీళ్ళిద్దరు లీడ్లు ఉన్నారు, అంటే వీళ్ళిద్దరిని చనిపాలి. లేకపోతే మనం 6 6లు వాడితే మనం లక్ అన్నట్టు, మనం విన్ అవుతాం. 1 2 ఆడకుండా 5 6 4 ఆడాలి, అట్లయితే మనం విన్ అవుతాం. చూడు నాకు 5 ఆడుతాం 11 అయింది, మనం కూడా 11 అయింది చూడు, ముగ్గురం సేమ్ ఉన్నాం. అట్లా జేఫ్ జోన్లో వేసుకుంటా ఎందుకంటే నేను చంపుతాడు కాబట్టి ఇంకా నుంచి జేఫ్ జోన్. ఇప్పుడు నేను చంపడాను అంటది పోతుంది చూడు, ఇక్కడ అదే 14 ఉండి అందరి 20 గ్రీన్ అని చంపాలి. ఇప్పుడు 3 వాడాలి 3 చనిపోయింది. ఇప్పుడు చూడు ఇప్పుడు 29 ఉండి ఇప్పుడు ఎంత అవుతుంది, 0 అవుతుంది చూడు, 0 చెప్పలే. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి ఇంటి నుంచి ఎందుకంటే నన్ను చంపుతాడు కాబట్టి. అది ఇప్పుడు 6 వాడద్దు మనకి, 5 పడ్డది బతికిపోయినా మనం వెళ్ళిపోతుండే ఇంటికి నుంచి. మనం వీడికి సేఫ్ జోన్లో వేసుకుందాం. ఇప్పుడు ఇలా 2 చంపినాం అనుకో నా మనం లీడ్ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు మన గ్రీన్ వాడు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు 5 పడ్డది చూడు. ఇప్పుడు మన లీడర్ కావాలంటే కష్టం, అందుకే చనిపోవద్దు ఫస్ట్. మనం చనిపోయినా మనకు ఇబ్బంది. ఇప్పుడు నా 23 నేను లీడ్లు ఉన్నా, కానీ దాన్ని తీసే అవకాశం ఉండదు, మనం ఇది తీసుకోవచ్చు. చూడు 49 లీడ్లు ఉన్నాం అనుకో, విన్ అయింది అనుకో, మనకు 20 కాన్స్ వస్తుంది. ఇంకా 5 మినిట్స్ ఉంది, 5 మినిట్స్ మనం లీడ్ కాపాడుకోవాలి, అట్లా ఆడుకోవాలి. అట్లా ఆడితే విన్ వచ్చి ఇప్పుడు 2 వచ్చినాం అనుకో మనం పోతాడు అన్నట్టు. ఇప్పుడు 2 పడ్డది మనం చంపేటి. ఇప్పుడు చూడు 43 అయింది, మనం ఇప్పటికి కూడా మనమే లీడ్ ఉన్నాం. కానీ వీళ్ళు ఇప్పుడు లీళ్ళకైనా కాపాడుకోవాలంటే మనం పోవాలి ఫస్ట్. ఇద్దరు లీళ్ళు ఉన్నారు, ఆ ఇద్దరిని చంపాలి ఎక్కడికైనా. ఇప్పుడు మనం రెడ్ ఓడి పోతుంది చూడు ఇంట్లోకి, ఇంకా పోతాం కానీ పోతాం కానీ మనం తీయలేము. ఇప్పుడు మనం రెడ్ ఓని చంపడానికి అవకాశం ఉంటుంది. 53 మనమే లీడ్ ఉన్నాం, ఇప్పటికి కూడా మనమే లీడ్ ఉన్నాం రెండింటికన్నా. ఇప్పుడు రెడ్ ఓని ఇప్పుడు మనం 2 అయితే మనకు ఛాన్స్ ఉంది, ఈయనకు ఛాన్స్ ఉంది. మనకు 1 2 3 4 5 అయితే మనం చనిపోతాడు, 5కు మనకు ఛాన్స్ ఉంది. సో గ్రీన్ వాడు కూడా వెళ్ళిపోతుంది, మనకు 5 వాడాలి, 4 పడ్డది ఛాన్స్ లేదు. అరే మన చనిపోయింది చూడు. ఇప్పుడు రెడ్ ఓన్ ఎంతకైతే చూడు, చూడు 39 చూడు, మనమే సేఫ్లు ఉన్నాం. ఇప్పటికి కూడా మనం సేఫ్లు ఉన్నాం. గ్రీన్ బ్లూ అని చంపాలి, బ్లూ అని చంపితే సెట్ మనకు ఏం కాదు, లీడ్ ఉన్నాం కాబట్టి మనకి ఏం కాదు అవకాశం. రెడ్ ఓడ్ కూడా వేయండి చూసినాం, బ్లూ ఓడ్ కూడా వేయండి. 10 అయింది చూడు, ఆలోచిస్తున్నాం అన్నట్టు ఎందుకంటే అది బాగా ఈడ పెడితే దగ్గర అయిందని ఆలోచిస్తున్నాం అన్నట్టు. అది పోతే కొని ఇది పెట్టిన ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం 3 వేసినాం కాబట్టి ఇప్పుడు చనిపోయింది రెడ్ డోర్ అన్నట్టు. ఇప్పుడు మీతో జీత్ చేయాలి కథం విన్ను మనంలో చూడు, విన్ అయినా మన మ్యాచ్ విన్ అయినాం. ఇప్పుడు లాస్ట్ ఒకటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఎట్లా ఇప్పుడు నాకు 20 పాయింట్స్ వచ్చింది అట్లా చూడండి. ఇప్పుడు నా ఇది ఒకవేళ ఓడిపోతే నేను 0 రూపీస్ ఉండు, ఒకవేళ ఓడిపోతే 0 రూపీస్ ఉండు. ఇప్పుడు ఇప్పుడు చూడు గతం గెలిచినాం, యూ అని పడ్డ చూడు వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు 2 ఉండే చూసారు కదా, 21. ఇప్పుడు మన దగ్గర ఒకవేళ మనం ఓడిపోతే మనకు ఓన్ ఇట్ మన ఫస్ట్ మన దగ్గర
టూ క్యాన్స్ ఉండేటోళ్ళు. ఇప్పుడు చూడు ఎన్ని, ఇప్పుడు మనం ఇంకా మూడు మ్యాచ్లు నాలుగు మ్యాచ్లు ఆడచ్చు, ఆడేసి మనం హండ్రెడ్ అయినాక హండ్రెడ్ అయినాక ఇలా పోయి విత్డ్రా చేసుకోవచ్చు. మన నంబరు మన పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయినాం అనుకో, విత్డ్రా ఆప్షన్ వస్తుంది, మనం ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ చేసుకోవచ్చు. హండ్రెడ్ రూపీస్ మినిమం హండ్రెడ్ రూపీస్ చేసుకోవాలి, హండ్రెడ్ టు ఇక నీకు ఎంత ఎంత రోజు ఎంత సంపాదిస్తే అంత. సో ట్రై అండి, రోజుకు ఒక హండ్రెడ్ రూపీస్ 200 రూపీస్ చేయొచ్చు. అంటే మీకు వీళ్ళని బట్టి మీరు పొద్దుందాకా ఆడుకుంటే మినిమం 500 to 1000 దాకా చేసుకోవచ్చు. గెలితే ఒకవేళ ఓడిపోతే పోతాయి ఫ్రెండ్స్. ఎన్ని ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, లైక్ అండ్ షేర్.